సత్యసాయి జిల్లా ముదిగుబ మండలంలోని దొరిగిల్లు గ్రామం మరియు ఉప్పలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిగుబ మండల జెడ్పీటీసీ తిరుమల సేవి నాయక్, ముదిగుబ ఎంఆర్ఓ నాగేంద్ర, ముదిగుబ ఎంపీడీఓ విజయలక్ష్మి, ముదిగుబ మండల కన్వీనర్ ఇందుకూరు నారాయణ రెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ మల్లగుండ్ల భాస్కర్, చంద్ర వెంకటేశ్వర రెడ్డి, లక్ష్మీనారాయణమ్మ, లత లక్ష్మీనారాయణ రెడ్డి, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలు, గ్రామ వార్డు వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు దగ్గరికి పోయి సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు అందరికీ నేరుగా మీరు రైతు ఇంటి దగ్గరికి పోయి వాళ్ళని సమస్య ఏమనుంటే మీరు తీర్చాలనే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూచిత కార్యక్రమం పెట్టడం జరిగింది. అదే కాకుండా మీరు ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా మీకు సచివాలయ సిబ్బంది మీకు వాలంటీర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఎవరైనా మీకు అందుబాటులో పని చేయకపోతే కూడా ఇక్కడ ఉండే అధికారం దృష్టిలో ఎవరైనా మీరు పెట్టండి. ఈ పని మాకు జరగలేదు, వాళ్ళు సరిగ్గా మాకు రావడం లేదు, మాకు సర్వీ చేయలేదు అని చెప్పండి. మేము మా చేతన అయితే మేము చేస్తాం, మా చేతన అయితే మన ప్రియతమ నాయకుడు కేదిరెడ్డి వెంకటరామరెడ్డి గారు దృష్టిలో పెట్టి కూడా మీకు పరిష్కారం చేసే బాధ్యత మాది. కాబట్టి మీరు సమస్యలు పడకూడదు, మీరందరూ బాగుండల్లా అనే ఉద్దేశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మన మీద అవగాహన పెట్టి మనకే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్కరూ మనకి ఇబ్బంది పెట్టకూడదు, మనకు రంగంలో మనకు న్యాయం చేయాలా. మీరు ఇంట్లో నుంచి గంట పోతారు, మీరు ఫోన్లు పెడితే మీకు సచివాలయం మీకు వాలంటీర్ మీ దగ్గరికి వచ్చి మీకు పరిష్కారం చేసేటట్టుగా మీకు అవకాశం కల్పించినాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనము మన ముఖ్యమంత్రికి మరీ కొద్ది రోజుల్లో మనం ఇంకా రాబోయే ఎలక్షన్ లో ఆయన ఇంకా కొద్ది రోజులు మనము సీఎం గా చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు మారిపోతాయి, మన రూపురేఖలు మారిపోతాయి, మనకి సమస్యలు ఉంటాయి, మన సమస్యలన్నీ పరిష్కారం అయ్యి మొట్టమొదట అమ్మఒడి అయితేనేమి నాగోడి అయితేనే పిల్లల మీద మంచి అవగాహన పెట్టిండే సీఎం మీరు ఎక్కడ చూసినారా? ఇంతవరకు చూడలే. వాళ్ళు ఎవరైనా చెప్తుంటారు ఏదో అది కాలేదు ఇది కాలేదని, వాళ్ళ మాటలు మీరే నమ్మకండి. మనకి ఎవరైతే బాగా చేస్తాడారనేది మనం స్వచ్ఛంగా మన కళ్ళతో చూస్తున్నాము, వింటున్నాము. కాబట్టి మనకు బిడ్డ ఇంట్లో కూతురు కాని, కొడుకు కాని, డాక్టర్ కాని, ఇంజనీరింగ్ కాని, కలెక్టర్ కాని ఇది ఉండి మనకు సదుపాయాలు చేసి మనకు పిల్లోడు మన ఇంట్లో చదువుకున్నాడంటే మనకు అదే చాలు. ఒక 1000 కోట్ల ఆస్తి ఆస్తి మనకు కల్పించినంత ఒక భరోసా మన ముఖ్యమంత్రి ఈ రోజు ఇంతకు మునుపు ఇళ్లలు పెట్టుకుంటాను కొంతమంది చదువులు పంపించాక ఈ రోజు ప్రతి ఒక్కరు బడికి పంపించండి, బడికి పంపించండి, నేను చదివిస్తా, నేను చదివిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాడు. ఇటువంటి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారా చెప్పండి? లేడు. కాబట్టి ఈ రోజు మనం ఈ ముఖ్యమంత్రిని ఇంకా కొద్దిళ్ళ కాలంలో మన ముఖ్యమంత్రిని చేసుకొని మనం చేసుకుంటే మన రూపురేఖలు మారిపోతాయి, మన భవిష్యత్తు మారిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు మారిపోతుంది. ఈ రోజు ఇంత అనుకూలంగా మనకు అన్ని సదుపాయాలు ఎందుకు వచ్చి పని చేయండి పని చేయండి అని చెప్పి అంటున్నారంటే ఎవరన్నా ముఖ్యమంత్రి ఇంతకుముందు చెప్పినారా? వాళ్ళు ఏదో ఓట్ల కోసం ఏదో మాట్లాడతారు, ఓట్లు ఎంచుకుంటారు, పని గడుపుకుంటారు. కాబట్టి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గుర్తించి, మన సచివాలయ సిబ్బందిని గుర్తించి, మన ఎంఆర్ఓ గారు ఇక్కడంతా మన అనుకూలంగా మీకు అధికారులు అంతా ఉన్నారు. కాబట్టి మీకు సర్వీ చేయడానికి, మీకు హామీ ఇవ్వడానికి మేమందరము కలిసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడానికి మేము ముందుకు వచ్చినాము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నాడు, ఎంఆర్ఓ దృష్టిలో పెట్టండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి చెప్పుకోండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వరకు అందరికీ నా యొక్క నమస్కారం.